ఇదివరకు బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ వస్తే ఉద్యోగం వస్తుందో రాదో గ్యారంటీ లేక ఇన్స్టిట్యూట్స్ చుట్టూ తిరిగి తిరిగి కోర్సులకే సగం జీవితం అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, కథ మారింది. పలానా చదువు చదివితే పలానా జాబ్ వస్తుంది అనే రోజులు పోయాయి భయ్యా. ఏది చదువుతున్నామో ఏం చేస్తున్నామో తెలియడం లేదు, అంతా బ్యాక్డోర్ మహత్యం. హాయ్, వెల్కమ్ టు వేటూ న్యూస్. నేను మీ పృథ్వీ. ఇప్పుడు డాక్టర్ చదివినోడు డాక్టర్ అవుతాడు, కానీ ఇంజనీరింగ్ చదివినోడు ఇంజనీర్ అవుతున్నాడా? సైన్స్ చదివినోడు సైంటిస్ట్ అవుతున్నాడా? బాబోయ్, నోటుకు వచ్చిందో ఆగేస్తున్నాను కదా. ఏం చేస్తాం భయ్యా, అకౌంట్ సబ్జెక్ట్ తీసుకున్నోడు C++ నేర్చుకుని సాఫ్ట్వేర్ అయిపోతున్నాడు, ఇంజనీరింగ్ చదివినోడు కానిస్టేబుల్ అవుతున్నాడు, ఎంటెక్ చేసినోడు ఏం చేయాలో తెలియక జొమాటోలో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. ఇంజనీరింగ్ తీసుకోకపోతే ఆడింక ప్రపంచంలో దేనికి పనిచేయడం రేంజ్లో ఇది వరక అందరూ గుట్టలు గుట్టలుగా ఆ కాలేజీల్లో పడి మగ్గిపోయారు. కానీ పాపం ఏదో 10 మందో 20 మందో బయటకు వచ్చేవాళ్ళు పాస్ అయ్యి, కానీ మిగిలిన వాళ్ళంతా కాలేజీ నుంచి బయటకు వచ్చినా ప్రతి సంవత్సరం సప్లీలు రాస్తూ రాస్తూ రాస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం కాలేజీని వదలరు. పోనీ పాస్ అయినోడు ఏమైనా వెలగబెడతాడా అంటే, అబ్బే ఆడు హైదరాబాద్ వచ్చి కోర్సుల మీద కోర్సులు చేసి మిగతావన్నీ మర్చిపోయి ఆ మైత్రివనం కోచింగ్ సెంటర్స్కి అంకితం అయిపోతాడు. అది కూడా ఇదివరకే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు. అదేంటో చెప్పుకుందాం, నిజమో కాదో కామెంట్ చేయండి. మనం ఏం చేయక్కర్లేదు, డబ్బులు ఇస్తే చాలు, మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్, జాబ్ వేయిస్తారు, ఫస్ట్ శాలరీ వచ్చేదాకా భరోసా ఇస్తారు, తర్వాత మన తిప్పలు మనవే. ఏంటి అర్థం కాలేదా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలా కూర్చున్నోళ్ళు నడుము మాల్చండి, నిల్చున్నోళ్ళు కూర్చోండి. మనం ఏం చేయక్కర్లేదు, కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు. లేదంటారా, అది కూడా ఫేక్ సర్టిఫికెట్ పెట్టేసినా వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. పాపం సాఫ్ట్వేర్ కంపెనీలో అనుకుంటాం, కానీ కంపెనీలో ఉండే ప్రతి ఒక్కడో హార్డ్వేరే. ఎక్కడ బొక్కలు ఉన్నాయో వెతికి వాటన్నిటినీ బ్యాక్డోర్లో ఉద్యోగాలు అమ్ముకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్లో మ్యాక్సిమం ఇంటర్వ్యూ అనగానే వీడియో కాన్ఫరెన్స్లోనూ జరుగుతుంది, అంటే ఫేస్ టు ఫేస్ మనోళ్ళే చేస్తారనమాట. మరి మన బ్యాక్డోర్ గాళ్ళు ఏం చేస్తారు, అసలైన క్యాండిడేట్ని ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టి సబ్జెక్ట్ వచ్చినోని ల్యాప్టాప్ వెనకాల కూర్చోబెడతారు. అంతే, ఇంకేముంది, అడిగిన ప్రతి దానికి పక్క నుంచి ఆన్సర్స్ చెప్తూ ఉంటే ఇంటర్వ్యూలో కూర్చున్నోడు లిప్ రీడింగ్ ఇస్తూ అసలు కమల్ హాసన్ని మించిపోయిన యాక్టింగ్ చేసి ఎలాగైతే లక్షల ప్యాకేజీలు లాగేస్తున్నారు. ఇక ఇంకో ట్రిక్, వీడియో కాల్లో కనుక ఇంటర్వ్యూ కాకపోతే ఇంకదో వరం, హ్యాపీగా ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ చేయక్కర్లేదు. బ్యాక్డోర్లో ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని ఫోన్లో జరిగే ఇంటర్వ్యూ దగ్గర నుంచి మన రెజ్యూమే సబ్మిట్ చేయడం వరకు అన్నీ వాళ్లే చూసుకుంటారు. మరి ఉద్యోగం చేయడం ఎలా అనుకుంటున్నారా? అదీ చెప్తా, ఇన్ని చెప్పినోడు నాది చెప్పనా? ఏముంది, మనకేం రాదు కదా, కొనుక్కున్న ఉద్యోగం. సో మనకి అమ్మిన బ్రోకర్ గాడే వాళ్ళ కంపెనీలో ఎవడొకడిని పంపి వర్క్ నేర్పిస్తాడు, ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లే కదా. మళ్ళీ దీనికి స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది భయ్యో. ఇలా అసలు పాస్ అవ్వక్కర్ లేకుండా కేవలం అంటే కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ గేటు దగ్గరకు వెళ్ళి వచ్చిన వాడైతే చాలు, ఇక్కడ జాబ్లు అమ్మబడును. ఎలా ఉంది వ్యాపారం? కానీ కష్టపడి నిజాయితీగా జాబ్ కొట్టినోడు మాత్రం పాపం అదే 10,000కి 20,000కి అక్కడే ఆగిపోతున్నాడు. ఇలా మార్కెట్లో కొనుక్కునేవాళ్ళు మాత్రం లక్షల్లో సంపాదిస్తున్నారు. వాసు, ఉద్యోగం కొనుక్కుంటే కొనుక్కున్నారు, కానీ త్వరగా ఆ వర్క్ మాత్రం నేర్చుకోండి, లేకపోతే రిస్క్ అయిపోద్ది కదా. ఈ మధ్యనే ఒక పెద్ద కంపెనీలో 100 మందిని తీసేశారంట, ఇలాగే ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ ఎక్స్పీరియన్స్లు బ్యాక్డోర్ నుంచి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళని. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అన్నట్టు ఈ ప్రపంచంలో చాలా డబ్బు ఉంది భయ్యా, ఎవరికి ఎంత కావాలో అంతా తీసేసుకోవడమే. వీళ్ళంతానేమో ఈ బ్యాక్డోర్ నుంచి తీసుకుంటున్నారు. మరి మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ వారం కలుద్దాం. వచ్చే వారం ఏ టాపిక్ మీద మాట్లాడుకుందామో చెప్పండి, మంచి టాపిక్ చెప్పిన వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేస్తా. ఉంటా మరి, హ్యాపీ సండే డార్లింగ్స్.